హలో నమస్తే మావా అరే యార్ మర్చిపోయా నేను మొన్న వీడియో పెడతా అన్నా కదా ఎలా అయినా సరే ఫస్ట్ బూయా కొట్టేసి వీడియో పెడతా అని కానీ ఆ రోజు ఏం జరిగిందంటే బూయా కొట్టినా కానీ ఎడిట్ చేయలేదు మామ మూడు బాలేక మర్చిపోయా పోనీలే ఆ మ్యాచ్ కన్నా ఈ మ్యాచ్ ఇంకా బాగా ఆడదాం వన్ ట్యాప్లు కొడదాం వన్ ట్యాప్ గన్ దొరికితే ఓకే మనకైతే ఎంపీ ఫైవ్ అయితే దొరికింది ఇది వద్దు మనకి వన్ ట్యాప్ గన్ కావాలా అంటే నువ్వు ఆ రోజు బూయా కొట్టినా అంటావు అవును కొట్టినాను రా ఆ రోజు స్టార్ట్ చేశా కదా కొట్టినా బూయా నమ్ముతారా అన్నా నమ్ముతారా తల్లి ఓరు బాబు నమ్మండి అయ్యా మీరు నమ్మరని తెలుసులే అందుకే సువిత్త చూడండి ఆ రోజు సగం ఎడిట్ చేసి మూడు బాలేక వదిలేసా ఈ రోజు వన్ ట్యాప్ గన్ దొరికితే ఆ రోజు కన్నా బాగా ఆడదాం చూద్దాం దొరికితే బాగుండు దొరికేసింది మామ రండిరా ఇప్పుడు ఓర్ నైన్ ఇద్దరు వద్దు అరే గ్లూ వాల్ చూడు నేను ఎక్కడెక్కడ వేస్తున్నా అరే కాపాడు ఇప్పుడు రండిరా హెల్త్ లేకపోయినా మీకు భయపడండిరా అయిపోయాడు ఇంకొకడు జానీ సిన్స్ అంటే కానీ ఆ మూడు బుల్లెట్లు కొట్టాలి కదరా అయిపోయాడు జానీ సిన్స్ అంట జానీ సిన్స్ లు అలెక్స్ హెల్స్ ఏమేం పేర్లు పెట్టుకుంటారా అంటే అది అంటే మామూలే మామా సరే సర్లే ఇప్పుడు ఈ మ్యాచ్ లో M1W7 తో ఎన్ని హెడ్ షాట్లు కొడతానో మీరైతే ఇన్స్టాకి వచ్చి మెన్షన్ చేయండి నేనైతే మీకు రిప్లై ఇస్తా మీతో గేమ్ కూడా ఆడతా ఇక్కడైతే ఇంకొకటి తలగా ఎగిరేసామన్నమాట చూద్దాం ఇంకా ఇక్కడ ఎంత మంది ఉన్నారు ఒక ఫుల్ టీమ్ మన మీదకి వచ్చేస్తా ఇప్పుడు ఎంత బాగుంటుందో కానీ అప్పటి నుంచి ఇక్కడ సౌండ్లు అంటే ఐ మీన్ పెద్ద పెద్ద శబ్దాలు వస్తున్నాయి కానీ ఎనిమిస్ కనిపించట్లే అందుకే పైన ఉన్నారేమో అదిగో దొంగడు పైన ఉన్నాడు గైస్ నేను ఇప్పుడు మీకు చెప్పబోయే యాప్ లో అయితే మీరు చాలా ఈజీగా అంటే ఈజీగా మనీ పోగొట్టుకోవచ్చు ఎందుకంటే అంత బొక్కలో గేమ్స్ అన్ని ఇందులోనే సచ్చాయి ఎందుకు మావా మనకి ఇవన్నీ ఇక్కడ ఒక్కటే కాదు ఇలాంటి గేమ్స్ ఎక్కడైనా ఆడుకొని ఈజీగా మనీ అయితే పోగొట్టుకోవచ్చు ఇక్కడైతే ఒక గేమ్ ఆడి చూపిస్తారు చూడండి ఇదేం గేమో నాకు కూడా తెలీదు ఫస్ట్ నాకు ఇది అర్థం కాలే ఎలా ఆడాలో ఇక్కడ స్పిన్నర్ ఉంది కదా దాన్ని నొక్కితే వేవో తిరిగేస్తున్నాయి తిరిగేసి ఆగిపోయాయి తర్వాత ఏమో పేలిపోయాయి ఒక్క ముక్కు కూడా అర్థం కాలే నాకు అసలు క్యాండీ క్రష్ లా ఉంది ఇగో 5x 2x 15x ఇంత సింపుల్ గా మనీ వచ్చేస్తున్నాయి చాలా ఈజీగా ఉందని మాత్రం మీరు వెళ్ళకండి గేమ్ కి ఇగో మనోడైతే మళ్ళీ స్పిన్ బటన్ మీద నొక్కాడు మళ్ళీ ఇవి తిరిగేసి మళ్ళీ పేలిపోయాయి ఇలా మీరు కూడా ఈజీగా అంటే ఈజీగా మనీ అయితే పోగొట్టుకోవచ్చు ఇక్కడ వీడు మళ్ళీ గెలిచాడు 3x 4x 7x అంట మనం గెలవలేం బొక్క వీళ్ళు అలానే సువిత్ర మామా గేమ్ లోకి వెళ్ళామనుకో మనకు బొక్క ఎడిపోద్ది వీడు మళ్ళీ ఇంకో గేమ్ ఆడాడు మళ్ళీ గెలిచాడు వీడు గెలుస్తాడు వీడి గేమ్ కానీ మనం వెళ్ళి ఆడామనుకో బొక్క ఎడిపోద్ది చెప్పాను కదా ఈజీగా అంటే ఈజీగా మనీ గెలుచుకొని పోగొట్టుకోవచ్చు అన్ని యాప్స్ లో మాదిరి ఈ యాప్స్ లో కూడా మీ ఫ్రెండ్ ని ఇన్వైట్ చేసి రిఫర్ చేసి ఇందులో మనీ గెలుచుకోవచ్చు అంటారు కానీ ఇందులో పెద్దగా వచ్చేది ఏం లేదు కాబట్టి ఇన్వైట్ చేస్తారో చేయరో అది మీ ఇష్టం ఇందులో రెఫరల్ కూడా ఇచ్చాడు మనోడు ఇంకెందుకు లేటో ఈజీగా అండ్ ఈజీగా గేమ్ ఆడి డబ్బులు గెలుచుకొని మరీ పోగొట్టుకోవాలనుకుంటే ఈ యాప్ లింక్ కామెంట్స్ లో ఉంటుంది వెళ్ళి చూడండి ఓపీ గైస్ ఇక్కడైతే ఒకటి హెడ్ షాట్ అయితే అరే డైరెక్ట్ కిల్ వచ్చేసింది కదా ఫుల్ టీమ్ అయితే చచ్చిపోయింది ఇప్పుడు మనం ఈ మ్యాప్ కే రారాజ్ అయిపోయాం ఇప్పుడు మనల్ని ఎవడ కొడతాడో చూద్దాం దగ్గరకి ఎవడొస్తే ఆడికి అంటే అవే అవును మామ ఈరోజు April 1st కదా ఒకటైతే జరిగింది మామ పొద్దున్న చుక్త ఆగండి ఇక్కడైతే ఇంకో ఎనిమిది ఉన్నాడు వినేసేద్దామా అండి దగ్గరికి వెళ్ళి వన్ ట్యాప్ కొడదాం కానీ వీడు దూరం నుంచే కొట్టేద్దాం లేదా ఒకటి హెడ్ షాట్ బాడీ షాట్ ఓకే కిల్ కూడా వచ్చేసింది అనమాట ఓకే జరిగింది చెప్తా వినండి పదకొండు గంటల అప్పుడు బైక్ వేసుకుని వెళ్ళామమ్మా చెరుకు రసం తాగు ఇంకోటి వచ్చాడు ఇక్కడ ఆగండి చెప్తా హా 11 గంటల అప్పుడు జ్యూస్ తాగుతూ ఉంటే ఎవరో తెలీదు మామా అంటే మా ఊరు కూడా కాదు అది అసలు నేను ఫోన్ చూసుకుంటూ జ్యూస్ తాగుతూ ఉంటే ఎవరో వచ్చి నేను చెప్పలేను నాకు సిగ్గేస్తుంది దగ్గరకు వచ్చి నువ్వంటే ఇష్టం అంది నేనేమో నాకు కోపం వచ్చేసింది అంటే నాకు నచ్చదు అనమాట నేనేమో ఇంకా అసలు ఏం చెప్పకుండా మొహం తిప్పుకొని వెళ్ళిపోయా అంటే బైక్ స్టార్ట్ చేసా అంతలోనే కోపంగా వెళ్ళిపోతుంటే April Fool అనింది మామ ఆపై నవ్వద్దు నాకు ముందే నచ్చలేదు ఇంకా ఆ మాట విన్నా ఇంకా కోపం ఎక్కువైపోయింది నేనేం చేస్తారా అది నిజమైనా గానీ బైక్ వేసుకుని మూసుకుని వచ్చేవాడిని అసలు ఎవరు చెప్పినా పట్టించుకుని నాకు వద్దు అసలు నేను మంచోడిని చిన్నపిల్లోని అవునరా నిజంగానారా April Fool అంట అందరికి నేనే దొరికా
ఇగో ఇగో అరే బ్యాక్ సైడ్ చూసుకోరే నీ అయ్యా అయిపోయాడు అరే యార్ ఏందయ్యా పడలేదు అమ్మయ్య ఈసారి నాకే అయిపోయాడు ఓపీగా స్కిల్ అయితే వచ్చేసింది మెన్షన్ చేయడం మర్చిపోకండి ఇన్స్టాలో అదిగో అక్కడైతే ఒకడు ఉన్నాడు స్కోపేస్ అరే దాక్కున్నాడు అన్నయ్య సిగ్గుపడుతుండు నేనే వస్తా ఆగయ్యా ఒకసారి బయటికి రారా ఇక్కడి నుంచే కొట్టేస్తా రావట్లేదాడు దగ్గరికి పోయి వన్ ట్యాప్ కొడదు వద్దొద్దులే ఇక్కడి నుంచే ఏకైతో వేసేద్దాం బయటకు వస్తే కానీ అదిగో కొడుతున్న ఏందయ్యా పడుకున్నాడు ఏందిరా నిద్ర వస్తుందా నీకు అరే యార్ లేచాడయ్యా చూసారా ఎంత ఫాస్ట్గా లేచి ఎంత కొట్టాడు దొంగోడు వస్తున్నా నుండప్ప దగ్గరకు వచ్చి ఎంఎన్ టబ్లెట్స్ ఏమంతా కొడతాగు నీకు ఒక బాంబేసి భయపడదాం అన్నయ్యని భయపడితే వాడే వస్తాడు రారా బయటికి రా బయటికి రా రావట్లేదు ఏంది నేడు భయపడదాం మాగండి దూరంగా వేసి వచ్చాడు అన్నయ్య ఏదేమైనా ఈ షార్క్ ఖాన్ మేము ఫేమస్ అయిపోయిందబ్బా ఈ 1vs4 క్లచ్లకే ఫేమస్ అయిపోయింది మనం షార్ట్స్ లో పెట్టి దీన్ని చాలా మంది యూజ్ చేస్తున్నారు ఇప్పుడు ఫోన్లే మన 1vs4 క్లచ్లు ఒకరిద్దరు కాదు కదా చూసేది లక్షల్లో చూస్తారు అందరూ అలా ఫేమస్ అయిపోయిందిలే మీ వల్లే అంతా నా వల్లేం కాదు ఫోన్లే ఆ పీక్ లో ఇంకా ఎవరైనా ఉన్నారేమో అని చూస్తున్నా బట్ ఎవరు లేరనుకుంటా ఇంకా వెళ్ళిపోదాం క్లాక్ టవర్ కి అక్కడే పడింది జోను ఇంకా 11 మంది అయితే ఉన్నారు చూద్దాం ఈ మ్యాచ్ అయ్యేలోపు ఎన్ని కిల్స్ వస్తాయో కిల్స్ ఎన్నో చెప్పను నేను మీరే కామెంట్ చేయాలా M1W7 తో ఎన్ని హెడ్షాట్లు కొట్టాను ఇన్స్టాలోకి వెళ్ళిపోయి చెప్పా కదా అదిగో ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు వేసేద్దాం ఆగండి ఓపీ ఒకటికైతే హెడ్షాట్ వామ్మో 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 ఎవరయ్యా నువ్వు ఎక్కడి నుంచో కొట్టాడయ్యాడు ఓహో రివైవ్ ఇచ్చేసుకుంటారా ఇచ్చుకోండి ఇచ్చుకోండి ఏం పర్లేదు నాకు కావాల్సింది కూడా M1W7 తో వన్ ట్యాబ్లు కొట్టడం ఏకైతే హెడ్ షాట్లు కొట్టడం కాదు వస్తున్నా ఆగండి దగ్గరికి అరే నా కిల్స్ అరే ఎవడో కొట్టేశాడబ్బా ఇద్దరిని కొట్టేశాడబ్బా చెయ్యి దరిద్రం సార్ ఇది పోనీలే ఈ కొంపలు అయితే ఎనిమిది ఇంకా అరే కింద ఒక టీము పైన ఒక టీము ఇంట్లో ఒక టీం ఉంది వేసేద్దాం ఆగండి అరే చూసుకో చూసుకో తమ్ముడు చూశాడు ఇంకొక షాటు పడిపోయాడు అమ్మో ఇంకా టీమేట్స్ ఇక్కడే చాలా మంది ఉన్నారన్నమాట చూసుకోవాలా అదిగో అరే యార్ ఏందబ్బా ఇది త్రీ ఫింగర్ నేర్చుకున్నప్పటి నుంచి గ్లూ అలయడం రావట్లేదు అది అన్లిమిటెడ్ లో అయితే అస్సలు రావట్లేదు నువ్వు పొగాడ కొట్టేస్తున్నాడు నన్ను అన్లిమిటెడ్ లో ఎంత కామెడీ తెలుసా ఆ టూ ఫింగర్ లో ఏదో ఆడేవాడిని ఇప్పుడు అది కూడా లేదయ్యా అన్లిమిటెడ్ పోనీలే మనం ఎలానో ఫుల్ మ్యాప్ కదా ఎక్కువ ఆడేది అరే ఇక్కడ అనవసరంగా ల్యాండ్ మైన్ పెట్టానబ్బా పైన ఉండే వాడికి హెడ్ షాట్ కొట్టా పైకి వెళ్ళాడు కదా వాడికి హెడ్ షాట్ కొట్టా పైకి వెళ్దామంటే ల్యాండ్ మైన్ పైన అక్కడ రూమ్ లో ఎందుకు మమ్మ దాక్కునేది నేను ఇక్కడ ఇంట్లో ఎట్లా ఆడతానంటే దాక్కోను అసలు పైకి కిందకి పరిగెత్తిచ్చి కొట్టేస్తా గోడ ల్యాండ్ మైన్ పెట్టి నన్ను సంపేద్దామని ప్లాన్ వేశాడయ్యా పైన ఉన్నాడు అనుకుంటా ఎక్కడున్నావురా దొంగన కొడక ల్యాండ్ మైన్లు పెడతావులే నువ్వు అరే యారు వాడు దొరకట్లేదబ్బా ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియట్లేదే సౌండ్ కూడా రావట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇయర్ ఫోన్స్ పెట్టుకోలేదు మామ అందుకే రావట్లేదు ఎప్పుడో ఒకసారి పెట్టుకుంటామమ్మ అరే యార్ ఏకే రీకాయిల్ అయిపోతుందో ఇంకా వాళ్ళే దగ్గరికి రావాల్సిందే ఇక్కడి నుంచి కొడితే అసలు తగలట్లేదు ఏకే ఇక్కడ నుంచి ఏమన్నా కొడదాము వాడు బయటకు వస్తే నన్ను కొట్టాడు కదా బయటకు వస్తాడు పక్క అదిగో వచ్చాడు అరే ఇప్పుడు కూడా చూసారా రెండు బుల్లెట్లు మిస్ అయ్యాయి ఓన్లీ నాకైపోయాడు అయిపోయారా నువ్వు నా చేతిలో నువ్వు అయిపోయావు నీకు హెడ్ షాటే ఇప్పుడు నన్నే కొడతావా వస్తున్నా నాగప్ప వాడు కూడా వస్తుండు వస్తున్నాడా లేదా ఓ రివైవ్ ఇస్తావా తమ్ముడు నేను ఇచ్చుకొని ఇవ్వను కదా నన్నే కొడతావా బ్యాక్ సైడ్ నుంచి అయిపోయాడనమాట ఇంకొక నలుగురు అయితే ఉన్నారు చూద్దాం ఆ నలుగురు ఇంట్లో అరే ఇంకొక కిలో వచ్చింది ఇంకొక ముగ్గురు అనమాట ఈ ఇంట్లోకి వచ్చేయండి అయ్యా అందరినీ కొట్టేస్తా వన్ ట్యాప్లు ఇంకొక ముగ్గురు వచ్చేయండి ఇంట్లోకి కానీ ఆ ఇంట్లో ఎవడో ఉన్నాడబ్బా బయటకు వస్తే అదిగో ఏవ్ అయిపోయాడు ఆడు కూడా ఇంకొక ఇద్దరు అనమాట ఎక్కడ ఆ ఇద్దరు ఎక్కడ పైన కూడా లేడు ఆ ఇద్దరు కాస్త ఒక్కడయ్యాడు ఆ ఒక్కడు కూడా ఇక్కడే ఉన్నాడు వీడు నన్ను చూడలేదు తిక్కోడు పటపట అర్రే రెండు షాట్లు హెడ్ షాట్లు పడ్డాయి అయ్యా నాకైపోతాడు అదిగో నాకైపోయాడు బ్రతుకుతావా బ్రతికితే బ్రతుకు M1W7 కొడతా అదిగో బ్రతికేశాడో ఆగు తమ్మి అయిపోయింది M1W7 ఎన్ని హెడ్ షాట్లు కొట్టానో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఇన్స్టాలో వెళ్ళొస్తా బాయ్